వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మంత్రి నాదెండ్ల మనోహర్ కొరేపర మండలంలోని వరద ముంపు ప్రాంతాలను సందర్శించారు. అత్తులూరి వారిపాలెం, వల్లభాపురం మరియు బొమ్మవానిపాలెం గ్రామాలలోని వరద ప్రభావిత ప్రాంతాలలో రెండో రోజు కొనసాగుతున్న సహాయక చర్యలను మరియు కరకట్ట వద్ద ఉన్న వరద ఉధృతి నాదెండ్ల మనోహర్ అధికార యంత్రాంగంతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నిర్వాసితులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకుని ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. వరద బాధితుల సహాయార్థం శ్రీశైలం భక్త సేవా సమితి ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. నీరు, ఆహారం దొరకక అనేక ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వ పరంగా పలు సేవలు అందుతున్నప్పటికీ అనేక ప్రాంతాల ప్రజలకు సహాయం అందడం ఆలస్యమవుతుంది. ఈ పరిస్థితిని గమనించిన తెనాలి పట్టణానికి చెందిన శ్రీశైల భక్త సేవా సమితి బృందం తమ వంతుగా మంగళవారం వరద బాధితుల కోసం 5,000 భోజన ప్యాకెట్లు, మంచినీటి ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు సిద్ధం చేశారు. కృష్ణా జిల్లా తోట్లవల్లేరు గ్రామానికి తరలిస్తున్నారు. స్థానిక MRO కుసుమ వినపం మేరకు తాము ఆహారాన్ని పంచేందుకు ప్రత్యేక వాహనంలో ఆహారాన్ని తీసుకెళ్తున్నట్లు సేవా సమాజం వారు తెలిపారు. గత రాత్రి కొలిపర మండలం హనుమాన్పాలెం బాధితుల కోసం 500 మందికి సరిపోను ఆహార పదార్థాలను అందించారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు ఏవి సుబ్బయ్య, కార్యదర్శి పరమి గోవర్ధన్, కోశాధికారి కోన బ్రహ్మానందం గుప్తా, సభ్యులు పూర్ణ, సత్యనారాయణ, రవీంద్ర, భారతి, శాంతి తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే ఉద్దేశంతో స్థాపించినటువంటి శ్రీశైల భక్త సేవా సమితి ఈ రోజున అన్నార్తులకు, వరద బాధితులకు హనుమాన్పాలెం MDO గారి సూచనల మేరకు, అలాగే కృష్ణా జిల్లా తోట్లవల్లూరు MRO గారి సూచనల మేరకు తోట్లవల్లూరులో 2,500 మందికి ఆహార పొట్లాడటం జరుగుతుంది. అలాగే హనుమాన్పాలెంలో కూడా దాదాపు రాత్రి వచ్చేసి ఒక 300 మందికి ఆహార పొట్లాడటం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఒక 500 మందికి ఆహార పొట్లాడటం ఈరోజు పంపిణీ చేస్తున్నాం. అలాగే ఈ సిరిశైల భక్త సేవ సమితి ఇటువంటి కార్యక్రమాల్లో ఇంతకుముందు రాబోయే కార్యక్రమాలు చేస్తానని అనుకుంటూ, అలాగే కరోనా టైంలో కూడా చాలామందికి అనాథలకు కూడా సహాయం చేయటం, ఆహార పొట్లాడటం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున విజయవాడ కృష్ణలంకలో కృష్ణా జిల్లాలో తోట్లవల్లూరు ఆ గ్రామంలో కొన్ని లంక గ్రామాలు 8 గ్రామాలు మునిగిపోయినాయి. సో మనంతలో మనకు ఉన్నంతలో అవకాశం ఉన్నంతవరకు ఇవాళ వాళ్ళు ఒక 2,000 మందికి వాళ్ళు ప్యాకెట్లు అడిగారు. వాళ్ళు ఇది అక్కడ MRO గారు, కుసుమ గారు అడిగారు ఇది. సో వారికి మనం మాట ఇచ్చి ఈరోజు మొత్తం రెడీ చేసుకోవడం జరిగింది. ఇప్పుడంతా కూడా మొత్తం ఈ లారీలో ఎక్కించుకుని మనం వాళ్ళకి వాటర్ ప్యాకెట్టు, బిర్యానీ ప్యాకెట్టు, పెరుగన్నము ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చారు. 3 వచ్చేటట్టుగా మనం 2,500 మందికి మొత్తం రెడీ చేయడం జరిగింది. ఇవాళ హనుమాన్పాలెంలో ఇంకో 500 మందికి కూడా ఇదే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అది ఈ యొక్క కార్యక్రమం మొత్తం అంతా కూడా దాతల యొక్క సహకారంతో జరుగుతున్నది. మంగళగిరి కాజా హైవేపై ఆయిల్ ట్యాంక్ నుండి మంటలు చెలరేగాయి. మంగళగిరి మండలంలోని కాజా జాతీయ రహదారిపై టోల్గేట్ సమీపంలో నిలిపి ఉన్న ఇండియన్ ఆయిల్ ట్యాంక్ నుండి మంటలు వ్యాపించాయి. దీంతో దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ నేపథ్యంలో స్థానికులు భయాందోళనకు లోనవుతున్నారు. బ్రేక్ ఫెయిల్ అవడంతో మంటలు చెలరేగాయని తెలిపారు. తెనాలి మండలం కట్టవరం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమకాయ సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో భారీ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తోట పానకాలరావు, పసుపులేటి శ్రీనివాసులు, పసుపులేటి కిరణ్, నాగం సత్యం, ఆవుల నరసింహారావు, మునగల పవన్, దాసరి గోపి, రాంబాబు, నాగం సురేష్, తోట జగదీష్, PMK రాజు, యోగి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి 54వ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కటివరం గ్రామంలో
ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నాకు నాకు తెలుసు ఏంది ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరపడం వలన మనకెంతో ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక ప్రజాసేవడిగా వచ్చి కౌలు రైతులకు ఆర్థిక సహాయం కానీ దేశ సైనికులకు ఆర్థిక సహాయం కానీ అనేక గుప్త దానాలు ఇచ్చి ఎంతో ఆదుకున్నాడు. ఇలాంటి ప్రజానాయకుడి పుట్టినరోజు జరుపుకోవడం మన ఎంతో ఆనందకరమైన విషయం. ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక డిప్యూటీ సీఎంగా కాకుండా ఒక సేవకుడిగా మన ప్రజలందరికీ సేవ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు మన యొక్క ఈ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి మరి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం 54వ జన్మదినం కటివారం గ్రామంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరి కూటమి అభ్యర్థులు అందరూ పాల్గొనడం మరి ఎంతో సంతోషకరంగా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు చాలా సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. భగవంతుడు మరి ఆయనకి అన్ని ఆయుర ఆరోగ్యాలు అష్టభోగభాగ్యాలు కలగజేయాలి. దానితోపాటు ప్రజలు కూడా ఆయనకి ఎంతో సహకరించాలని. ఈ వచ్చిన ఈ వరదలు మరి రైతులు చాలా నష్టపోయారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ గవర్నమెంట్ కూటమి మందే కాబట్టి ముందు ముఖ్యంగా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది ఆ ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రహించి మరి గవర్నమెంట్ కూడా త్వరగా ఈ మునిగిపోయిన కౌలు రైతులను కూడా ఆదుకోవాలని పుట్టినరోజు శుభ సందర్భంగా మరి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకా ఎంతో కాలం సీఎం చంద్రబాబుకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజలకు మంచి చేయాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ అన్నారు. సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక చిన్నావూరు సెంటర్లో తెలుగు యువత ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాడిపోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ చిన్నావూరు రైల్వే స్టేషన్ సెంటర్ యువత ఈ విధంగా ఏర్పాటు చేయడం సంతోషమని, పవన్ కళ్యాణ్ సినీ దిగ్గజంగా యువత గుండెల్లో కొలువై ఉన్నాడని, అనతికాలంలోనే రాజకీయాల్లో సంచలన నేతగా ఎదిగి కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం ముదావాహమని, రాష్ట్ర వ్యాప్తంగా యువత ఇలాంటి ప్రేమ తనపై చూపటం ఆయనపై మరింత బాధ్యత ఉందని అనిపిస్తుందని, రాబోయే రోజుల్లో యువతలో మరింత చైతన్యం నింపి యువనేత నారా లోకేష్ చెప్పినట్లు ఆయనకు ఓ అన్నవల్లే తోడుగా ఉంటూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో కృషి చేయాలని కోరుచూ ఆయన ఆయన ఆరోగ్యాలతో వదిలాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎం ప్రదీప్ కుమార్, జి ప్రద్యున్మ, చైతన్య, తేజ, దీపక్ తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి, ప్రజల ఆరాధ్య సినీ హీరో పవన్ కళ్యాణ్ గారి 53వ పుట్టినరోజు రాష్ట్రమంతా కూడా ఘనంగా ఒక వేడుకలాగా ఈ పండగ జరుపుకుంటా ఉన్నారు. మొదటి నుంచి కూడా ఆయన ఒక నిబద్ధతతో రాజకీయం చేస్తూ ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఎన్నంటి ఉండి ఈ రోజున కూటమి పార్టీ అత్యధిక స్థానాల్లో అత్యధిక మెజార్టీతో గెలవటానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి నిండు అందరు కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా నిండు ఆయురారోగ్యాల భగవంతుడు ప్రసాదించాలని చెప్పని నిండు నూరేళ్ళు ఇంతకన్నా మంచి స్థాయికి ఆయన ఎదగాలని కోరుకుంటూ సెలవు. యువనేత పవన్ కళ్యాణ్ యొక్క పుట్టినరోజు వేడుక తెనాలి రైల్వే స్టేషన్ తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా జరిగించుకోవడం సంతోషం. వాస్తవంగా వరద అదేవిధంగా తుఫాను కారణంగా కొన్ని విపత్కర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్న కారణంగా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. కానీ యువతలో ఆయన మీద ఉన్నటువంటి మమకారాన్ని బట్టి సినిమాలో ఆయన యొక్క హీరోగా చేస్తున్నటువంటి విధానానికి యువత అంతా ఆకర్షితులై ఈ జన్మదిన మహోత్సవాన్ని జరిగించుకోవడం జరిగింది. ఆయన ఇంకా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్య. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొల్లిపర మండలంలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన మంత్రి నాతేండ్ల మనోహర్. We'll be right back.
వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దాతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.